మీరు రెండు పూట్ల అన్నం తినాలనుకుంటున్నారా? డోంట్ వరీ, తినాలనుకుంటే మూడు పూట్లైనా తినొచ్చండి. జోక్ కాదు, అక్షర సత్యం. అదేనండి మెంతు కూరతో చేసినటువంటి ఫ్రైడ్ రైస్. మెంతుకూరతో చేసినటువంటి ఫ్రైడ్ రైస్ ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. రుచికి మాత్రము పెట్టింది పేరని మెంతుకూర రైస్ మీరే అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. సో ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెంతుకూర ఫ్రైడ్ రైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసేసుకొని తురిమినటువంటి ఆనియన్స్ ఒక కప్పు, అలాగే సన్నగా తురిమిన పెట్టుకున్నటువంటి టొమాటో కూడా ఒక కప్పు వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సన్నగా తరి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాం. ఒక స్పూన్ మాత్రం జీలకర్ర వేసేసుకోండి. అలాగనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోండి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ మాత్రము కారం వేసేసుకోండి. కారం ఎక్కువ తినాలనుకుంటే కారం తప్పకుండా వేసేసుకోండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి రెండు మెంతుకూర కట్టలను పోయి కట్ చేసేసుకొని అలానే వేసేసుకొని దీనిలో బాగా ఉడకనివ్వాలి. నేను భోంచేయాలంటే భయం వేసేదండు. ఇప్పుడు మాత్రం రోజు రెండు పూటలు భోంచేస్తున్నాయి. మెంతుకూర రైస్ అయితే రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మూత తీసేసుకొని వీటన్నిటిని బాగా కుక్ అయ్యేలా ఒక 2 నిమిషాలు కలుపుకొస్తున్నాం. నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నదండి పెసరపప్పు రైస్. ఇది ఇంకా పుష్టిగా ఉంటుంది. సో పెసరపప్పు రైస్ను ఒక గ్లాసు ముందుగానే వండి పెట్టుకున్నాను. సో దీనిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరొక 2 నిమిషాలు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుంటూ కుక్ అవనిద్దాం. నిజంగా ఇవన్నీ కూడా ఉడికేసరికి మంచి స్మెల్ వస్తుంది. వేడి వేడిగా ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఇలా అయినా తినేసేయచ్చు. లేదంటే పెరుగు పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు అందరూ కూడా తినొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యము, 2 మెంతుకూర కట్టలు తెచ్చుకొని ఇమీడియట్గా ఈ రైస్ని తయారు చేసేసుకోండి. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.